ప్రేమైన స్నేహితులారా, యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. మత్తయి సువార్త 21వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండినేడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుదువుగాకని చెప్పిన ఎడల అలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. 22వ వచనంలో మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురు, అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నింటినీ పొందుదురని వారితో చెప్పను. యేసుప్రభువారు విశ్వాసమునకు ఉన్నటువంటి ప్రాధాన్యతను గురించి ఈ యొక్క సందర్భంలో మాట్లాడుతూ ఉన్నారు. యేసుప్రభువారు అంజూరపు చెట్టును శపించిన పరిస్థితి మనకు తెలుసు. 21వ అధ్యాయము 18వ వచనం నుండి 20వ వచనం వరకు దాని గురించిన ప్రస్తావన మనకు కనిపిస్తుంది. అంజూరపు చెట్టు ఎండిపోయిన విషయాన్ని వాళ్ళు గమనించినప్పుడు యేసుప్రభువారు అన్నారు, మీరు విశ్వసించి మీ హృదయంలో సందేహింపకుండా మీరు ఏమి చెబుతారో, ఒకవేళ ఈ యొక్క కొండను తూచి మీరు సముద్రంలో పడవేయబడమని చెప్పేటువంటి ఒక అసాధ్యమైనటువంటి కార్యంగా భావిస్తున్నటువంటి, అది సాధారణంగా జరగనటువంటి పని, అనగా కొండ ఎప్పుడు నిశ్చలంగా ఉంటుంది, ఒకే స్థలంలో ఉంటుంది, దాన్ని మనం తీయడానికి పెళ్ళగించడానికి అవకాశం ఉండదు, అది అందరికీ తెలిసిన వాస్తవమే. దట్స్ ఇమ్మోబుల్. బహుశా ఒక చెట్టు పెరిగి సముద్రంలో నాటబడ్డం అనేటువంటి సులభమేమో, కానీ ఒక కొండ ఎత్తి సముద్రంలో వేయబడ్డం అని చెప్పటం అనేటువంటిది అది సులభ సాధ్యం కాదు. కానీ యేసుప్రభువారు ఏమంటున్నారు, మీరు విశ్వసించినట్లయితే. రెండవది, ఆ విషయంలో మనకు సందేహం ఉండకూడదు. ఇదే కీ రోల్. అనగా మనము ప్రార్థించిన ప్రతి ప్రార్థనకి జవాబు రావాలి అంటే మనము ఏదైతే విశ్వసిస్తున్నామో దాని గురించిన సందేహం మనకు ఉండకూడదు. ఆ సందేహం ఉంటే ప్రార్థనకి జవాబు రాదు, లేక మనం కొండని ఎత్తి సముద్రంలో వేయబడమని చెప్పినా కూడా అది జరిగేటువంటి అవకాశం లేదు. కాబట్టి కీ ఏంటంటే ఇక్కడ మనం విశ్వసించాలి, దాని విషయంలో సందేహం ఉండకూడదు. కానీ పూర్తి అయినటువంటి విశ్వాసం ఎలా సాధ్యము, సందేహింపకుండా ఉండేటువంటి విశ్వాసం ఎలా సాధ్యము, అది పరిశుద్ధాత్ముడు ఇస్తే తప్ప, దేవుడు తన చిత్తానుసారంగా మన యొక్క హృదయంలో ఆ విశ్వాసాన్ని కలిగిస్తే తప్ప అలాంటి విశ్వాసం వచ్చేటువంటి అవకాశం లేదు అన్నటువంటి వాస్తవాన్ని, మనంతకు మనంగా విశ్వసించేటువంటి అవకాశం లేదు, అది పరిశుద్ధాత్మ దేవుడే మనకి ఇవ్వాలి. ఇంపాసిబిలిటీస్ని పాసిబుల్గా మార్చగలిగినటువంటి విశ్వాసం పరిశుద్ధాత్ముడు ఇచ్చినప్పుడు ఇంపాసిబుల్ థింగ్స్ పాసిబుల్గా మారుతాయి.